హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజ్ ఇంటికి చేరుకుంటారు. కావ్య రాకపోయేసరికి రుద్రాని రాహుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంతైనా కావ్యకి ఆత్మాభిమానం ఎక్కువ కదా మమ్మీ అని అంటారు. మరే అలా ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి వెళ్ళిపోయింది. ఆ స్వప్న ఈ ఇంటి లగ్జరీ లైఫ్ కావాలని చెప్పి మనం ఇబ్బంది పెట్టినా మనల్ని టార్చర్ చేస్తుంది, కానీ ఇక్కడి నుండి వెళ్ళదు. మూర్ఖుడా, ఆ కావ్యని ప్రేమించి చేసుకున్నా దాన్ని ఈజీగా వదిలించుకునేవాడివి. ఇప్పుడు చూడు అనగానే, మమ్మీ ఇప్పుడు నేను ఎవరినైనా ప్రేమించి అలా చెయ్యనా అనగానే, నోర్మి నీ వల్లే కదా నాకు ఈ పాటలు. ఇప్పుడు కావ్య రాలేదు, హ్యాపీగా ఉంది, కానీ మా వదిన వెళ్తుందేమో అని అంటుంది. ఇక రుద్రాణి, ఇక అపర్ణాదేవి రాజు వైపు చూస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ రాజు వైపు చూస్తారు. మమ్మీ నువ్వు చెప్పావు, నేను వెళ్ళాను, అడిగాను, రానంటుంది అనగానే, అర్థమైంది, నువ్వు ఇక్కడే ఇంతగా ఇలా మాట్లాడుతున్నావంటే నా కోడలి దగ్గర ఎంత అహంకారంగా మాట్లాడావో అర్థమైంది. నా కోడలికి నిజంగా ఈ ఆస్తి, ఈ అంతస్తు ఇవన్నీ ఎక్కువైతే అసలు వెళ్ళేదే కాదు. ఒకవేళ ఈ ఇంట్లో తనకి గౌరవం ఉందని తెలిసి నిజంగా ఇంటిపై ప్రేమ ఉంటే నీతో పాటు వచ్చేది, కానీ తనకొక ఆత్మాభిమానం ఉంది. తన భర్త తన్ని కాదన్నప్పుడు ఏ కోడలు ఇక్కడికి రాదు. ఒకటి మాత్రం నిజం, నా కోడలి దగ్గరికి నేనే వెళ్తాను అనగానే, మమ్మీ కళావతి నానమ్మ తాతయ్యని అవమానించింది, నన్ను అవమానించింది, ఇప్పుడేమో నిన్ను కూడా అవమానిస్తుంది. మమ్మీ కళావతి అప్పుడు కళావతి కాదు అనగానే, అవును అప్పుడు కళావతి అయితే నేను ఎన్ని మాటలన్నా, ఇక్కడున్న రుద్రాని రాహుల్ ఎన్ని అన్నా, ఈ ఇంట్లో పని చేసుకుంటూ నా భర్త మనసులో ఇంత చోటుందని సంతోషపడిపోయేది. పాపం ఆ పిచ్చి పిల్ల, ఇప్పుడు నీ నిజస్వరూపం తెలిసిపోయింది కాబట్టి తన మనసుకి సర్ది చెప్పుకోలేకపోతుంది. నా కోడలి దగ్గర నేనుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది, నేను వెళ్తానత్తయ్యా అనగానే, అమ్మా అపర్ణ నువ్వు నీ కోడలి దగ్గరికి వెళ్ళడం సబబే, కానీ నీ కోడలు ఇక్కడి నుండి తన పుట్టింటికి చేరిపోయింది, అలాగే నువ్వు కూడా తన దగ్గరికి వెళ్తే ఈ మీడియా వాళ్ళు, ఈ సమాజం, అసలు ఈ దుగ్గిరాల ఇంటి పరువు అంతా బయట కథలు కథలుగా చెప్పుకుంటారు. రాజ్ అక్కడికెళ్ళి నీ కళావతితో ఏం మాట్లాడావో మాకు తెలీదు, కానీ ఇప్పటికైనా నీ భార్య గొప్పతనం నువ్వు అర్థం చేసుకుంటే చాలని అనుకుంటాను. అమ్మా అపర్ణ ఖచ్చితంగా కావ్య ఈ ఇంటికి వస్తుంది. నీ కొడుకు తన తప్పు తను తెలుసుకొని తన దగ్గరికి వెళ్తే కావ్య రమ్మని చెప్పక్కర్లేదు. తన భర్తకి తన అంటే ఎంత ప్రేముందని చెప్పి మురిసిపోయి పరుగు పరుగున ఇంటికి చేరుకుంటుంది. అలాంటి కావ్య మనసుని బాధ పెట్టిన రాజ్ ఇప్పుడేమో తనని కేవలం నీకోసమే ఇంటికి రమ్మని చెప్పి పిలుస్తున్నాడు. అలాంటప్పుడు కావ్య ఎలా వస్తుంది? అందుకే మన ఇంట్లో బంగారం మారితే అన్ని సమస్యలు తీరిపోతాయి అని అంటారు. ఇక అపర్ణాదేవి రాజ్ వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా టీవీలో ఇక న్యూస్ చెప్తూ ఉంటారు. 100 సంవత్సరాల దుగ్గిరాల కుటుంబానికి ఇక నేలకు వచ్చే రోజులు రాబోతున్నాయి. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీ లేకుండా ఇక అక్కడున్న ఆభరణాలు, డిజైన్సు ఇవన్నీ వెలవెల పోవడంతో అన్ని బ్రాంచెస్కి నష్టాలు కొనసాగుతున్నాయి. కనీసం దుగ్గిరాల ఇంటి వారు ఎవరూ ఎండీగా లేకుండా ఖాళీ చేయరు అక్కడున్న వారందరినీ వెక్కిరిస్తూ ఉంటుంది. పెద్దవారిగా చెప్పిన వాళ్ళు ఇంట్లో సమస్యలను సాల్వ్ చేసుకొని ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎంతోమంది కార్మికులు పనిచేస్తూ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేటట్టు ఆ కంపెనీ నడుస్తుంది. ఇక రేపో మాపో ఎండీగా లేకపోతే ఖచ్చితంగా ఆ కంపెనీని మూత వేసుకుంటారు. అలాగే ఆ ఇంట్లో పెద్ద పెద్ద నొయరాలు జరిగినా బయటికి రాకుండా కవర్ చేస్తూ ఉంటారు దుగ్గిరాల ఫ్యామిలీ. మరి ఇలాంటి నష్టాల్లో ఉన్న స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ మళ్ళీ ముందుకి తీసుకువెళ్ళేవారు ఎవరో తెలియదు, కానీ కిందికి మాత్రం ప్రతిరోజు దిగజారిపోతుంది. అలాగే మొన్నటికి మొన్న దొంగ బంగారం కేసులో వాళ్ళింట్లో సభ్యులే ఇరుక్కునేదాకా వచ్చింది. ఇక కంపెనీని నమ్ముకుంటే
గోవింద అన్న స్టేజ్కి వస్తూ ఉంది అని చెప్పి న్యూస్లో చెప్తూ ఉంటారు. ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు. ఏరా రాహుల్, ఏంటి ఇలాంటి న్యూస్ వస్తుంది అని అంటారు ఇక రుద్రాని. మమ్మీ, మనం వేసుకునే ప్లాన్లో ఒక భాగమే ఈ న్యూస్. ఇప్పుడు దుగ్గిరాల స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీ లేకపోవడంతో కిందికి దిగజారిపోతుందని చెప్తేనే కదా మళ్ళీ నన్ను ఎండీగా పంపిస్తారు. అందుకే ఇంట్లో మరోసారి టెన్షన్ పెట్టేశాను. ఇప్పుడు తాతయ్య, అమ్మమ్మ నన్ను ఖచ్చితంగా ఎండీగా వెళ్ళమంటారు. రాజకీయ అవకాశం లేదు కదా అని అంటారు రాహుల్. ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు, అపర్ణాదేవి, రాజ్, ప్రకాశం, అలాగే ఇక సుభాష్ ఆ న్యూస్ చూసి షాక్ అవుతారు. డాడీ, ఇదేంటి ఇలా జరుగుతుంది అనగానే, మరి ఇలా జరగకపోతే ఎలా జరుగుతుంది రాజ్? నాన్నగారు నిర్ణయం తీసుకున్నారు, రాహుల్ సరైన వాడు కాదని తేలిపోయింది. ఇప్పుడు కంపెనీకి మంచి మంచి డిజైన్స్ వేసేవారు లేరు, కనీసం అక్కడ ఎండీగా ఉండేవాళ్ళే లేకపోతే మరి కంపెనీ శిథిలావస్థకి ఎందుకు చేరుకోదు? మన ఇంట్లో సమస్యల వల్ల అటు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి కూడా మనం ఆ సమస్యలని అంటగట్టాము. నాన్నగారు, ఈరోజు మీడియాలో వచ్చింది, అలాగే మన కంపెనీలో ఉన్న ఆభరణాలు కూడా దొంగ బంగారంతో చేయించారని ఇక బయటికి న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మన కంపెనీ 100 సంవత్సరాలు వేడుక చేసుకున్న ఆనందం కంటే మోసపోయిన కంపెనీ మోసం చేసే కంపెనీ అని పేరు వస్తుంది. ఇప్పటికైనా మీరు సరైన నిర్ణయం తీసుకోండి అనగానే ఇంతలో ధాన్యలక్ష్మి, మామయ్య గారు, అత్తయ్య గారు, నేను తప్పు చేశాను. మన పునాదులే కదిలిపోయే స్థితికి నేనే తెచ్చాను. రాజ్, నువ్వు ఎన్ని సమస్యలు ఉన్నా నువ్వు ఎండీగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్కి వెళ్ళి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు, అందుకే నువ్వు వెళ్ళు అనగానే, అంటే ధాన్యలక్ష్మి నువ్వు వెళ్ళమన్నప్పుడు వెళ్ళడానికి, రామన్నప్పుడు రావడానికి నా కొడుకు ఎలా కనిపిస్తున్నాడు? ఒకటి మాత్రం నిజం, నీ సొంతంగా ఆలోచించే శక్తి నువ్వు పోయావు అంటే ఎదుటి వాళ్ళు నిన్ను కీలు బొమ్మగా ఆడిస్తారు. నువ్వు ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఈ ఇంటి కోసం కనీసం ఆలోచించలేదు, కనీసం నీ కొడుకు కష్టాలు పడుతున్నాడని చెప్పి నీకు జాలి లేదు, తింటున్న తిండి కూడా లాగేసినట్టు మాట్లాడుతున్నావు, ఇప్పుడు అందరం రోడ్డు మీద పడతామని తెలిసేసరికి రాజ్ని అడుగుతున్నావు అనగానే, అక్క నేను తప్పు చేసిన మాట నిజమే, రాజ్ని ఆఫీస్కి వెళ్లకుండా ఆపాను, కానీ నా కొడుకు ఎంతగా కష్టాలు పడుతున్నాడో నీకు తెలియంది కాదు. నిజం చెప్పాలి అంటే వాడు తిండి కోసం కష్టాలు పడుతున్నాడు అనగానే, అయ్యో ధాన్యలక్ష్మి, తిండి కోసం కాదు, ఆ అప్పుని పోషించడం కోసం ఆటో నడుపుతున్నాడు. అది నడపడానికి కారణం ఎవరో తెలుసా? మన కావ్య కళ్యాణి ఇంటికి రానివ్వకుండా తను తన భర్తే ఏకచక్రాభి మానం చెయ్యాలని ఈ ఇంట్లో ప్లాన్ వేసింది. ఆ ప్లాను బెడుసుకొట్టి బయటికి వెళ్ళింది. కంపెనీ ఇంత దిగజారడానికి కారణం కావ్యే. రాహుల్ చక్కగా కంపెనీ నడుపుతుంటే తనపైన అనుమానించి తన్ని దొంగగా చేసేసరికి ఇంట్లో ఉన్నాడు. ఇప్పటికీ మించిపోయింది లేదు, నా కొడుకు మళ్ళీ వెళ్తాడు, ఈ దుగ్గిరాల ఇంటి పరువు నిలబెడతాడు అనగానే ఇక ఇందిరాదేవి వస్తారు. ఆపుతావా నీ మాటలు? నువ్వు మాటలు మాట్లాడడానికే నీకు అవకాశం ఉంది రుద్రాని. మళ్ళీ ఎవరైనా నీ కొడుకుని నిన్ను నమ్మి ఆఫీస్కి పంపిస్తారు అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. బావా, నువ్వు సరైన నిర్ణయం ఇప్పుడు తీసుకోకపోతే మన ఇంటి పునాదులే కదిలిపోతాయి అని అంటారు ఇందిరాదేవి. ఇక సీతారామయ్య గారు అంటారు, అవును చిట్టి, ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే పొరపాట్లు చేస్తాము, ఆ పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు మూర్ఖంగా ఆలోచిస్తే మన కంపెనీ పునాదులే పోతాయి. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం చేసినా, ఎవరికి ఎన్ని ఇబ్బందులున్నా రాజ్ ఈరోజు నుండి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా వెళ్ళబోతున్నారు. రాజ్ నువ్వంటే ఏంటి అన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కంపెనీ కింద స్థాయిలో ఉంటే పై స్థాయికి తీసుకువచ్చావు, ఇక ఇంట్లో సమస్యలు ఆ దేవుడే తీరుస్తాడు, ఈరోజు నుండి నువ్వు వెళ్తున్నావు అనగానే, సరే తాతయ్య అని అంటారు రాజ్. ఇక రాజ్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తూ ఉంటారు.
ఒరే రాహుల్, మళ్ళీ ఇంటికి మహర్దశ పడుతుంది. ఆ రాజ్ కంపెనీని ఎన్ని కష్టాలు ఉన్నా పైకి తీసుకుని వస్తాడు. ఇక మనం ఎప్పటికీ ఇలాగే ప్లాన్లు వేసుకుంటూ అందరితో మాట్లాడిపించుకోవాలి అనగానే, మమ్మీ నీకెప్పుడో చెప్పాను, అత్తని చంపడం కంటే రాజుని చంపడం ఈజీ. రాజు చేస్తే అక్కడున్న కావ్య, ఇక్కడున్న అత్త చచ్చిన శవాలతో సమానం. అప్పుడు మన ఇంట్లో ఎవరు అడ్డు చెప్పేవారు ఉండరు అనగానే, అంటే మా మేనల్లుడు రాజుని చంపేస్తావా అనగానే, మమ్మీ నువ్వు మేనల్లుడు అనుకుంటున్నావు కానీ అత్త నిన్ను చీడ పురుగులా చూస్తుంది అనగానే, సరే రాజుని నెమ్మదిగా పైకి పంపించే ప్రయత్నాలు చెయ్యి రాహుల్. అప్పుడు అప్పుడు ఇంట్లో మనమే మనమే మహారాణులం అని అంటుంది ఇక రుద్రాణి. ఇక ఆ మాటల్ని వినేస్తుంది స్వప్న. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వీళ్ళు రాజుని చంపాలనుకుంటున్నారా? ఈ విషయం నేను చెప్పినా ఇంట్లో వాళ్ళు మాత్రం నమ్మరు. కావ్య కావ్య ఎందుకు మూర్ఖంగా ఆలోచిస్తుంది? పాపం రాజు వెళ్ళాడు, అమ్మమ్మ తాతయ్య వెళ్ళారు, ఇంట్లో సమస్యలు వచ్చాయి. ఏ సమస్య అయినా అత్తింటి సమస్య అనుకుంటుంది కదా అని చెప్పి ఫోన్లో కావ్యకి అన్ని నిజాలు చెప్పేస్తుంది. కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ఆ రుద్రాణి రాహుల్ మనుషుల్ని చంపే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారన్నమాట. అక్క నువ్వు టెన్షన్ పడద్దు, వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పి వాళ్ళ నిజస్వరూపం అందరి ముందు బయట పెట్టే రోజు త్వరలో ఉంది. నువ్వేమీ టెన్షన్ తీసుకోవద్దు, అలాగే వాళ్ళతో నువ్వు కొంచెం దూరంగానే ఉండు అని అంటుంది. సరే కావ్య అని అంటుంది స్వప్న. ఇక రాజ్ ఆఫీస్కి చేరుకుంటారు. ఇక శృతిని చూసి, ఏంటి డిజైన్స్ అనేవి సరిగా వేయడం చేతకావటం లేదా? కళావతి చెప్పినట్టే చేయాలని నువ్వు డిసైడ్ అయ్యావా అనగానే, సార్ కళావతి కాదు కావ్య మేడం, తను ఈ ఆఫీస్కి వస్తే ఈ ఆఫీస్కి మహర్దశ పుడుతుంది అనగానే, ఏయ్ ఆపు, ఇంట్లో కూడా మా మమ్మీ అదే మాట అంటుంది, ఇక్కడ నువ్వు కూడా ఆ కళావతిని పొగిడే కార్యక్రమం చేపట్టావన్నమాట. చూడు మంచి డిజైన్స్ వేయకపోతే ఈ ఉద్యోగంలో తీసి అవతల పడేస్తాను అనగానే, సార్ ఎప్పుడెప్పుడు అలా అంటారని ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే నా అంతటి నేను ఉద్యోగం మానేస్తే నాకేమీ రావు. అదే మీరు మానిపించేశారనుకో, శాలరీ 2 నెలలు ఇస్తారు, అలాగే పిఎఫ్ అన్నీ ఇచ్చేస్తారు, హ్యాపీగా పెళ్లి చేసుకుని వేరే ఊరికి వెళ్ళిపోతాను అనగానే, అమ్మో వీళ్ళందరూ చాలా తెలివైన వారు, వెళ్ళు వెళ్ళు పనిచేసుకో అని అంటారు రాజ్. ఇక ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బయటికి వచ్చేస్తుంది డిజైనర్ శృతి. ఇక రాజ్ మార్నింగ్ చేసిన సంజయ్కి ఫోన్ చేస్తారు. కళావతి డిజైన్స్ వేయడం కాదు, నేను పేపర్లో యాడ్ ఇస్తున్నాను, ఖచ్చితంగా కళావతిని ఆఫీస్కి వచ్చేలా చెయ్యి, నేను తనని ఆఫీస్లో ఉద్యోగం చేర్పించుకుంటాను అని అంటారు. సార్ మీకు మీకు ఏం గొడవలున్నాయో తెలీదు, మేడం డిజైన్స్ వేస్తామన్నారు, ఒకవేళ ఆఫీస్కి రాకపోతే డిజైన్స్ ఇవ్వరా అని అంటారు ఇక సంజయ్. ఓయ్ ముందు నువ్వు ఒకే ఒక్క పేపర్ వేయించి కళావతి ఇంటి ముందు వేసేసే, దాన్ని బట్టి తను వస్తుందో లేదో తెలుసుకుంటాను అనగానే, సార్ 100 పేపర్లైనా ఒక్క పేపర్ అయినా ప్రింటింగ్ ఒకటే కాబట్టి అంతే డబ్బులు అడుగుతారు, మరి డబ్బులు అని అంటారు. సరే నీ అకౌంట్కి నేను డబ్బులు పంపించాను, ముందు అర్జెంటుగా ఒక పేపర్లో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఇంటర్వ్యూకి డిజైనర్గా రావాలని వేసేసే, కళావతి చూస్తుంది ఇంటర్వ్యూకి వస్తుంది, ఇంటర్వ్యూ చేసి తనని డిజైనర్గా చేసుకుంటాను, అప్పుడు ఆఫీస్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఇక ఇంట్లో ఏమవుతుంది అన్నది తర్వాత ఆలోచిస్తాను అని అంటారు. సార్ మీ పర్సనల్స్ అన్నీ నాతో షేర్ చేసుకుంటున్నారు నేను అనగానే, ముందు పేపర్ ముందు తయారు చేసి కళావతి ఇంటి ముందు పెట్టు అని చెప్పి అంటారు. ఇక తెల్లగా తెల్లవారుతుంది. కావ్య పేపర్ చూస్తుంది. నాన్న ఎప్పటి నుండి మీరు పేపర్ మార్చారు అనగానే, అమ్మ కావ్య ఎప్పుడు మార్చలేదు కానీ ఒక్కొక్కసారి వేరే పేపర్ లేనప్పుడు వేరే పేపర్ వేస్తారు, ఎందుకంటే పేపర్ డైలీ చదివే అలవాటు ఉన్నవాళ్ళు ఏదో ఒకటి చదువుతారు కదా అని అంటారు. సరే నాన్న అని చెప్పి ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటుంది. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఇక డిజైనర్ కావాలనడంతో, అమ్మయ్య ఆ కంపెనీకి ఎలా వెళ్ళాలి, ఆయన ఎలా కాపాడుకోవాలి, ఆ రాహుల్ రుద్రాని నిజస్వరూపం అక్కడ ఫేక్గా నాకు ఫోన్ చేయించిన అన్ని విషయాలు బయట ఎలా పెట్టాలి అనుకున్నాను, ఇప్పుడు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్తాను,
అని తలకెక్కగా ఇంటర్వ్యూ చేసినా ఉద్యోగం సంపాదిస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ చక్కచక్క రెడీ అయ్యి ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వస్తుంది కావ్య. ఇక రాజ్, నాకు తెలుసు కళావతి నువ్వు వస్తావని, ఇప్పుడు నేనేంటి అన్నది నీకు చూపిస్తాను అని చెప్పి అనుకుంటూ కమిన్ అని అంటారు. ఇక కావ్య తన వైపు చూస్తుంది. ఇంటర్వ్యూ చేస్తారు. ఇంతకీ నాకు ఉద్యోగం ఇక్కడ ఉంటుందా లేకపోతే వెళ్ళాలా? ఇప్పుడు గంట నుండి మీరు అడిగే క్వశ్చన్స్ అడగకుండా ఇక మీలో మీరే నవ్వుకుంటున్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇంటర్వ్యూ కూడా ఎవ్వరూ లేరు. అంటే కావాలనే ఇదంతా చేశారని అనిపిస్తుంది. అందుకే నేను వెళ్ళాలి అనగానే, ఆగు, ఎందుకు వెళ్ళాలి? ఇంటర్వ్యూ అనే వచ్చావు కదా, ఇంతకీ జీతం ఎంత కావాలి, నువ్వు డిజైన్ మంచి వేస్తావా అనగానే, ఒక్కసారి అవకాశం ఇస్తే చూపిస్తాను. ఇక జీతం అంటారా, ఇక్కడున్న ఎంప్లాయీస్ అందరికీ ఎలా ఇస్తారో నాకు కూడా అలాగే ఇవ్వండి అని అంటుంది. సరే ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి అంటారు. ఇక కావ్య తన వైపు సీరియస్గా చూస్తూ ఇక శృతి దగ్గరికి వస్తుంది. శృతి మేడం, మీరు వచ్చేశారు, నాకు హ్యాపీగా ఉంది. ఇక డిజైన్స్ నేను వేయాల్సిన అవసరం లేదు, మీరే వేసుకోవాలి అనగానే, శృతి డిజైన్స్ నేను వేస్తాను, నువ్వేం చేస్తావు అని అంటుంది. నా బాయ్ ఫ్రెండ్తో కబులు చెప్పుకుంటాను అనగానే ఇక కావ్య తనతో ఒక్కసారిగా నవ్వేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.